नमस्कार सिटी इंडिया न्यूज़ की स्वागत ना पेर विजय माजी राष्ट्र होम मंत्री नायनी नरसिंहारेड्डी सुदीर्घ अनारोग्यों तो निन्न रात्रि अपोलो आस्पत्रि में मरणिंचारु निन्ने मुख्यमंत्री केसीआर अपोलो आस्पत्रि में संदर्शिंचि अतनि सन्निहितुडु नायनी नरसिंहारेड्डी आरोग्यं गुरिंचि तेलुसुकुन्नारु ఐన అంత్యక్రియలు ఈ రోజు పూర్తి రాష్ట్ర గౌరవాలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తారక రామారావు, సవిత ఇంద్రారెడ్డి, మహమ్మద్ మొహమ్మద్ అలీ, అటల రాజేంద్ర, శ్రీనివాస గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ ఘటన విషాదాంతంగా ముగిసింది. కే సముద్ర మండలం అన్నారం దానయ్యగుట్టలో బాలుడు దీక్షిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గురువారం తెల్లవారుజామున నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుని కిడ్నాప్ చేసిన నిందితులు 45 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. బాలుని కిరాతకంగా పెట్రోల్ పోసి హతమార్చారు. కిడ్నాప్ చేసిన గంటలోనే బాలుని గొంతు పిసికి చంపారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. కిడ్నాప్ కేసు నమోదు కాగానే దాదాపు 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. వరంగల్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దీక్షిత్ కోసం గాలించారు. నిందితుడు మందసాగర్ను పోలీసులు విచారిస్తున్నారు. వరదల వల్ల ఐఎస్ సదర్న్ డివిజన్లో నష్టపోయిన గుడిసె వాసులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సైదాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇక్కడ మురికివాడలు సింగరేణి కాని ఖాజాబాగ్ ప్రసెట్ నగర్ సర్లాదేవి నగర్ ఈ పెద్ద మురికివాడలు నాలుగు మురికివాడలు ఉన్నాయి. ఇప్పటికి ప్రభుత్వం 6 నెలలు కరోనా బాధకు పడి ప్రజలు కొట్టుకుంటూ ఉంటే ఇప్పటివరకు ఏ అధికారి కూడా ఈ నాలుగు బస్సుల్లో తిరిగి విజిట్ చేయడం లేదు. దాని తర్వాత వర్షాలు పడి గుడిసెలు లోపల నీళ్ళొచ్చి ప్రజలు పడుకోనికి జాగ లేకుండా అక్కడ రాళ్ళ మీద కట్టలేసి పడుకునే పరిస్థితి వచ్చింది. కొత్తకోట పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు యూనివర్సిటీలలో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి. 10,000 ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి ఏపీ మాదిరిగా బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే మంజూరు చేయాలి. నీట్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 13 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ పోస్టులను సామాజిక న్యాయం పాటిస్తూ తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈరోజు కార్యక్రమాలపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనది. దానిలో భాగంగానే ఈరోజు వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండల కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా మేము ప్రధానంగా 4 డిమాండ్లతో ఈరోజు నిరసన తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, రాష్ట్రంలో కొత్తగా యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రిజర్వేషన్లు అమలు చేయకుండా కేవలం డబ్బు నోడికే చదువని చిన్నగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వివరిస్తుంది. దీన్ని కూడా వెంటనే ఉపసంహరించుకొని ఏర్పాటైన రిజర్వేషన్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేయాలి. అంటే ఈరోజు ఎంసెట్ల గంధాన్ని వస్తే 10,000 ర్యాంకు నిబంధన వస్తేనే ప్రభుత్వం ఫీజు కడుతుంది. ఎక్కువ ర్యాంకు వచ్చిన వాళ్ళకు సొంత ఖర్చుతో కట్టాలని చెప్పేది ప్రభుత్వం నిర్ణయం ఉందో దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈరోజు పక్క రాష్ట్రంలో ఏపీలో చూసుకుంటే ఈరోజు ర్యాంకుతో సంబంధం లేకుండా అందరు విద్యార్థుల ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసుకున్నాం. మూడోది, నీట్లో కూడా ఈరోజు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 13 యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్స్ కూడా సామాజిక ఈరోజు న్యాయాన్ని పాటిస్తూ వైస్ ఛాన్సలర్ని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాం, ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈరోజు మొట్టమొదటి శాసనసభలో
బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కేంద్రాన్ని పంపించారు. అది ఇంతవరకు అధికారి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడికి ముఖ్యమంత్రి పదవి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు ఇచ్చిన మాట తప్పారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ విమర్శించారు. గురువారం ఆయన చేగుంటలో రోడ్డు షో నిర్వహించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ల నిధులు దోచుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి నేడు అధికారులకు వచ్చిన తరువాత తెలంగాణను దోచుకుంటున్నాడని ఆరోపించారు. 100 తప్పులు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నిక 3వ తారీఖు నాడు ప్రజలు బీజేపీని గెలిపించి ముఖ్యమంత్రి తలను నరుకుతారని తెలిపారు. గాంధీభవన్లో జీతాలు సైతం ముఖ్యమంత్రి నివాసం నుండి వెళ్తున్నాయి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే దేశద్రోహం చేసినట్లే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయింది. 7 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో దుబ్బాక నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అరవింద్ అన్నారు. నేడు వచ్చిన హరీష్ రావు మాత్రం నాకు 2 కళ్ళు అంటూ ప్రజల్ని మోసగిస్తున్నారని, కల్వకుంట్ల కుటుంబం ఉదయం నుండి కలెక్షన్లు చేసి రాత్రి కాగానే ఫామ్ హౌస్ లో పంచుకుంటారు, చిల్లర డబ్బుల కోసం హరీష్ రావు కక్కుర్తి పడుతున్నాడని తెలిపారు. ఇక సిద్ధాంతంపై నిలబడ్డ ప్రధాని నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణం చేపట్టారు. మైనార్టీ సోదరులకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ లో వరద నష్టం జరిగినా వారికి డబ్బులు ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు మాత్రం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడలేదని అన్నారు. టీఆర్ఎస్ కు ఓటమివ్వాలైతే పెన్షన్ డబ్బులు ఆగిపోతాయని టీఆర్ఎస్ వారు ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ కరీంనగర్ లో టీఆర్ఎస్ ఓడిపోతే ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగా పనిచేస్తున్నది. ఆయన కావాల్సిందంటే బాగా పనిచేస్తున్నది. అక్కడ బడియారంలో మాట్లాడినా ఆయనకి నీకు అంతగంటలు అర్ధగంటలో నాకు టీఆర్ఎస్ ఫోన్లు మొత్తం మంది మెసేజ్ పెట్టి ఫోన్ చేసిండ్రు. మీ లొల్లికి ఫోన్ ఇవ్వడం మెసేజ్లు వచ్చింది చూసుకోండి అన్నా. నువ్వు ఇంతగానో పిలుస్తున్నావు ఏంటి కేసీఆర్ ని? కేసీఆర్ మంచోడని చెప్పు లేరా? కేసీఆర్ మంచోడని చెప్పు అంటే సరేనా? మరి మీరు కూడా తెలంగాణ వాళ్ళే, మా హిందువులే. అంటే నువ్వు ఏంటంటే కానీ నేను ఇక్కడ మన చేకుండాకి వచ్చినప్పుడు కేసీఆర్ మంచోడు అంట. కేసీఆర్ చాలా మంచోడు అవునా? తల నరుక్కుంటారు కానీ మాట తప్పడు. అప్పుడు ఎప్పుడు అన్నాడు కదా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, కేసీఆర్ మాట ఇస్తా ఇస్తే తల నరుక్కుంటా కానీ మాట తప్ప అన్నాడు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మణుగోడులో నిరాహార దీక్ష చేపట్టిన మణుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాంపల్లి మండలపాటి అధ్యక్షుడు పుల వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నారు. ప్రజా నాయకులు కరుణామయుడు ఆపద వస్తే చెల్లించేటువంటి మనస్తత్వం తప్ప ఎక్కువ మన ప్రభుత్వాన్ని విమర్శించి రెచ్చగొట్టి ఏదో మనము ఘర్షణ వాతావరణం కూడా మనం విమర్శలు విమర్శలు చేయడం మనం విమర్శ చేయాలనే ఉద్దేశం కాదు. మనం ఈ రోజు లక్ష్యం మాత్రం పోరాటం చేయాల్సినప్పుడు అవసరమైతే రోడ్డు పోరాటం చేద్దాం రైతుల పక్షాన ప్రజల పక్షాన అవుతుంది. కానీ ఈరోజు ప్రజలు రైతులు పడుతున్న అవసరం చూసి ఈరోజు మనం శాంతియుత వాతావరణంలోనే మనం ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా చేద్దామనే ఉద్దేశంతో ముందు కూర్చుని కూడా దయచేసి కొందరు ప్రసంగంలో కొంచెం నేను నాతో పాటు అందరూ కూడా మనం శాంతియుత వాతావరణాన్ని ఒక మంచి ప్రజాయుత ఒక మంచి సంప్రదాయ పూర్వకంగా మనం గాంధీ గారి ఆయుధం అహింసా పద్ధతి ఉన్నాయి ఒకరిని రెచ్చకుంటా కుట్ట తిట్టకుంటా మంచి వాతావరణంలో ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్లో మంటలు కమ్ముకున్నాయి. జమ్మిగుంట పోత్కపల్లి మధ్య బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్, వరంగల్
బల్హర్ల రూట్ లో షరీఫ్ రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మించిన స్టేషన్ లో కాలి బూడిదైన యంత్రాలు జమ్మిగుంట సృజన్ రెడ్డికి సమాచారం ఇచ్చిన విజిగిరి షరీఫ్ వార్డ్ మెంబర్ ఫక్రుద్దీన్ వెంటనే ఫైర్ ఇంజన్ ను పంపించిన జమ్మిగుంట సిఐ సృజన్ రెడ్డి మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ ఇంజన్ జగ్గయ్యపేట మండలం పరిధిలోని విజయవాడ 2 హైదరాబాద్ జాతీయ రహదారి 65 పై తెలంగాణ లిక్కర్ను వాహనాల ఆంధ్రాకు రవాణా చేస్తున్న వారిని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ పోలీసులను అరెస్టు చేసిన చిలకలు పోలీస్ స్టేషన్ అధికారులు. హైదరాబాద్ లో పడిన భారీ వర్షాలకు వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు అండగా ఉండేందుకు గౌరవ శ్రీ మహమ్మద్ షకీల్ అమర్ ఎమ్మెల్యే బోధన్ గారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు 5 లక్షల రూపాయలను చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.